డిసిసి అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దేవకుమార్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు వైఎస్ షర్మిల గారు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఒక ఉత్సాహం అనేది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది, దాన్ని ఏమంటారు? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు చేరడం ఒక ఉత్సాహాన్ని ఇస్తే రాష్ట్రంలోనే ఒక ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి మద్దతు తెలపాలని ఒక కార్యకర్త స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకులు కానీ పెద్ద స్థాయి నాయకులు కూడా ఆలోచన కలిగేటట్టు వాతావరణం అయితే ఏర్పడింది. దాన్ని మేమందరం కూడా షర్మిల గారి యొక్క రాకని స్వాగతిస్తున్నాం. రాజశేఖర రెడ్డి కుమార్తె కావని మేమందరం ఈ నిర్ణయం తీసుకున్న దానికి అభినందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని మా నాన్న చివరి కోరిక, రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికని నెరవేరాలి అని చెప్పి ఆమె అన్నప్పుడు రాష్ట్రంలో ఒక మంచి మెసేజ్ పోయిందని నేను తెలియజేస్తున్నాను. షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, వాళ్ళ భర్త అనిల్, బ్రదర్ అనిల్ గారు టీడీపీ వాళ్ళతో చర్చలు జరిపినట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ భర్త తెలుగుదేశంలో చేరడం అనేది ఎక్కడన్నా నేను చూసింది, ఎవరో రవి బీటెక్ రవితో ఎక్కడో ఎయిర్పోర్ట్లో మాట్లాడాడో లేకపోతే ఎక్కడన్నా సందర్భానుసరంగా మాట్లాడేమో, కానీ దానివల్ల రాజకీయ చర్చలేం ఉండవయ్యి. అయితే ఒకటి, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారే కానీ తెలుగుదేశం పార్టీని గురించి, జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి ఏం బహుశా ఆమెకి వాళ్ళకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అధిగమించాలని చెప్పి ప్రచారం చేసేదానికి మాకు ఉపయోగపడుతుంది. కానీ అది నువ్వు అడిగిన దానికైతే అది తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు అనేది అది కరెక్ట్ కాదనుకుంటుండదు, రాజకీయమైన చర్చలు కాదేమో అని నా అభిప్రాయం. తండ్రి కోరిక నెరవేరుస్తుందా షర్మిల గారు? ఆమె ఇందాక అక్కడ ఢిల్లీలో కూడా చెప్పింది అదే, నాన్నగారి చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి అని ఒక ఆ నాన్నగారి కోరికని నెరవేర్చాలి ఖచ్చితంగా అందరం కలిసి అని చెప్పి ఆమె చెప్పింది. ఉదయం ఢిల్లీలో మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, అక్కడ ఏఐసిసి నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ సమక్షంలో ఆ మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ వైసీపీలో టికెట్ రాని వాళ్ళు కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా, మీరేమైనా మాట్లాడుతున్నారు? కొంతమంది చాలామంది నాయకులు ఫోన్లు చేసి పోటీ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు కూడా, ఈసారి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ బాగుంటుంది, ఈసారి వాత అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు, మన రాజశేఖర రెడ్డి కుమార్తె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని చెప్పి గత 4-5 రోజులుగా చాలామంది అభిప్రాయాన్ని మాకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇంకా సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా రేపు ఇంకొక రాబోయే వారం రోజుల్లో అన్నీ కూడా కొంచెం లెక్కలు మారుతాయి. వచ్చే 2024 ఎలక్షన్లో ఎలాంటి ఎజెండా తీసుకుని ప్రజలకు వెళ్ళబోతున్నారు? ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకి నెరవేర్చాలంటే అది కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినప్పుడే ఈ నెరవేరుతాయి కాబట్టి ఈ ఎజెండాతోనే మేము కాంగ్రెస్లోకి తీసిపోతాం. రేపు ఇంద్రాభవన్లో చేరికలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి చెప్తున్నారు, సుమారు ఎంతమంది రేపు చేరబోతున్నారు? రేపు సుమారు ఒక 200 మంది ఇతర పార్టీల నాయకులు, వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది యాక్టివ్గా ఉండే కార్యకర్తలు చేరబోతున్నారు రేపు 11 గంటలకి. వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళంతా కాంగ్రెస్ గుడికి చేరే అవకాశాలు ఉన్నాయా? అసంతృప్తిగా టిక్కెట్లు రాని వాళ్ళు అయితే సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి చాలామంది, అది ఒక ఫిగర్ అయితే ఇంకా కన్క్లూజన్కి రాలేదు, టైం ఉంది కాబట్టి. ఈక్వేషన్స్, రాజకీయ పోకళ్ళు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం దీనికి ఒక టీం నేసింది, కాంగ్రెస్ పార్టీ ఎడల అభిమానంగా ఉండి దూరంగా ఉండే వాళ్ళందరిని కూడా ఆహ్వానించమంది. ఆ ప్రయత్నాలు అయితే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి, సక్సెస్ఫుల్గా కూడా చాలామంది చేరతారని నేను నమ్ముతున్నాను. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే చేయాలి, అది నేను నా ఇష్టం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేయమని చేశాను, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చేయమన్నప్పుడు చేశాను,
ఈరోజు పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఎవరి మీద అయినా బాధ్యత ఉంది, అలాగే నాకు కూడా ఉంటుంది. షర్మిల గారు కాంగ్రెస్లో చేరటం వల్ల వైసీపీకి నష్టమా టీడీపీకి నష్టమా? ఇద్దరికి నష్టమే, ఇద్దరికి నష్టం. ఎలా? ఎందువల్ల అంటే గతంలో విభజన చట్టంలో పెట్టిన ముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోయారు రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయన విభజన చట్టంలో కనీసం ఒకటి కూడా, కనీసం పోలవరం కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోయారు. అట్టే ప్రత్యేక హోదా ఎంపీలు నాకు ఇవ్వండి నేను సాధిస్తానన్నాడు, దాన్ని సాధించలేకపోయాడు. వీటినన్నింటినీ వీళ్ళిద్దరూ 1-5 సంవత్సరాలు తెలుగుదేశానికి, 5 సంవత్సరాలు వైసీపీకి అధికారం ఇస్తే నెరవేర్చలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అది. చివరిగా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటి అవబోతాయి? తల్లి కాంగ్రెస్లోకి ఎన్ని పిల్ల కాంగ్రెస్లు వచ్చినా చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు వస్తారని మీరు అనుకున్నారా చెప్పండి? కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ, అందరికి ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరికి భవిష్యత్తు ఇచ్చింది, అందరికీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్లాట్ఫామ్ ఇచ్చింది, రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చి, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఈ ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ వాడుకునేవాళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరికి ద్రోహం చేయలేదు. ఖచ్చితంగా తిరిగి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ని వచ్చి అభిమానం ఇచ్చి కాంగ్రెస్కి అండగా నిలబడతానంటే అందరూ స్వాగతించేదానికి రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం సిద్ధంగా ఉంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయటమే షర్మిల లక్ష్యమా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని చేస్తాడని మా నాన్న చెప్పాడని ఆమె నోటితోనే ఆమె చెప్పింది. అది అధికారంలోకి రావాలంటే కష్టపడి పనిచేయాలా, రాష్ట్రంలో దేశంలో ఇక్కడ ఎంపీ సీట్లు రావాలా, దేశంలో ఎంపీ సీట్లు రావాలా, ఆ దశలో ఆమె ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె ప్రచారం చేసినప్పుడు అది నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం. ఆలోచన కూడా అదే, దానికనే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నేను ప్రచారం చేస్తాను, ఏ పని ఒప్పచెప్పినా నేను కష్టపడి పనిచేస్తాను, నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. రైట్.